Welcome to VJ News. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు తలలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కట్రవత్ నరేందర్ ఆంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 తులాల బంగారం, 34 తులాల వెండి, 50,000 నగదు, ఒక ఎల్ఈడి టీవీ స్వాధీనం చేసుకున్నారు. If you like this video, please subscribe us.